హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి మ్యూసినాక్ 600 ఎఫర్సెన్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. సో మనం చూసుకుంటే కనుక మ్యూసినాక్ 600 అండి. సో ఇది ఒక ఎఫర్సెన్ టాబ్లెట్. సో దీన్ని చాలా వరకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రాస్తూ ఉంటారు. సో మరి మ్యూసినాక్ 600లో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా వేసుకోవాలి, ఇది వేసుకున్నప్పుడు ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి అనేది మనం చూసుకుందాం. సో ముఖ్యంగా ఈ మ్యూసినాక్ 600లో ఎస్టైల్ 16 అనే డ్రగ్ ఉంటుందండి. ఎస్టైల్ 600 mg ఉంటుంది. సో ఈ టాబ్లెట్ అనేది ఎఫర్సెన్ టాబ్లెట్, అంటే ఇది వాటర్లో వేయగానే కరిగిపోతుంది అనమాట వెంటనే. సో ఈ టాబ్లెట్ మనకు లావుగా గుండ్రంగా ఉంటుంది. ఈ టాబ్లెట్ తీసుకుని వచ్చి వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో వేయగానే అది ఎమ్మటే కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిన దాన్ని మనం తాగాల్సి ఉంటుంది. సో ఇది తిన్న తర్వాత తాగొచ్చు, తినక ముందు తాగొచ్చు, ఎలా అనేది తాగొచ్చు అనమాట. సో టాబ్లెట్ తీసుకొచ్చి అందులో గ్లాస్లో వేయగానే కరిగిపోతుంటుంది, ఆ కరిగిపోయిన దాన్ని మనం తాగాలి. అంటే ఆ డ్రగ్ అనేది, ఆ టాబ్లెట్ ఉన్న డ్రగ్ అనేది వాటర్లో కరిగిపోతుంది, మనం తాగేస్తుండాలి. సో అప్పుడు మనకు అది లోపలికి వెళ్ళి పని చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇందులో ఉండే డ్రగ్ వచ్చేసి ఎస్టైల్ 600 mg ఉంటుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో చూసుకుందాం. సో ఇది ఏంటంటే ముఖ్యంగా మ్యూకస్ ఉంటుంది కదండి లోపల, కఫం ఉంటుంది కదా, కఫం అంతా లంగ్స్లో చేరి ఉంటుంది అనమాట, లంగ్స్లో పట్టేసి ఉంటుంది అనమాట. సో మనకు శ్వాస తీసుకున్నప్పుడు మనం ముక్కు నుంచి గాలి పీల్చుకున్నప్పుడు అది గాలి వాయు మార్గాల గుండా ఊపిరితిత్తులకు వెళ్ళి, ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ ఆక్సిజన్ అక్కడ అయిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తుంది కదా, ఇది మనకు జరిగే ప్రక్రియ. సో ఎప్పుడైతే కఫం అనేది ఊపిరితిత్తులో చేరుతుందో ఆ వాయుమార్గాలకు కూడా మొత్తం కఫం చేరిపోతూ ఉంటుంది. కఫం చేరిపోయి మనకు శ్వాస పీల్చుకున్నప్పుడు ఆ గాలి అనేది లోపలికి వెళ్ళదు అనమాట, ఊపిరితిత్తుల వరకు వెళ్ళదు. వెళ్ళకపోయేసరికి మనకు ఆక్సిజన్ అందదు. సో దానివల్ల మనకు ఆయాసం రావడం జరుగుతుంది. సో ఆయాసం వచ్చి గాలి అందకపోవడం దానివల్ల చాలా ఇబ్బంది అయ్యే పరిణామాలు ఇబ్బందిగా ఉంటాయి అనమాట, చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఆయాసం అవుతుంది, సో ఈ కఫం అంతా లంగ్స్లో చేరి ఉంది కాబట్టి దీన్ని తగ్గియాలి. అందుకోసమని ఈ ఎస్టైల్ సిస్టైన్ ఉన్న డ్రగ్ను వాడుతుంటారనమాట. సో మరి ఇది ఎలా పనిచేస్తుందని చూసుకుందాం ఇప్పుడు. సో దీంట్లో మనకు ఎస్టైల్ 16 ఉంటుంది కదా, ఈ మ్యూసినాక్లో మనకు ఎస్టైల్ 16 ఉంటుంది. సో ఈ డ్రగ్ ఎప్పుడైతే మనము ఈ తాగి తీసుకుంటామో ఆ డ్రగ్ లోపలికి వెళ్ళిన తర్వాత, మెడిసిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే కఫం ఉందో ఈ కఫం ఏం చేస్తుందంటే ఈ వాయు మార్గాలకు అతుక్కొని ఉంటుంది అనమాట. అతుక్కొని ఉండి గట్టిగా అతుక్కొని ఉండి అది బయటికి రాదు, లూజ్ రాక బయటికి రాదనమాట. సో రాకపోయేసరికి అడ్డం పడుతుంది అనమాట, గాలి వాయు శ్వాసకు అడ్డం పడుతూ ఉంటుంది. సో ఎస్టైల్ 16 ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఆ మొత్తం పట్టి ఉంటుందో, కఫం అంతా మీకస్ అంతా పట్టి ఉంటుందో దాన్ని మొత్తము లూజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. లూజ్ చేసేసి అది మొత్తం కరిగించేసి దాన్ని మనం ఒకవేళ కాఫ్ వచ్చినప్పుడు తగ్గినప్పుడు అది ఇమ్మటే మనకు బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. బయటికి రావడం ఈజీగా చేసేసి కాఫ్ వచ్చినప్పుడు ఏమంటే ఆ నోట్లో నుంచి వెళ్ళి ఆ కఫం అనేది మొత్తం బయటకు వస్తుంది అనమాట. అలా చేస్తూ ఉంటుంది. లేకుంటే మొత్తం కరిగిపోయిన తర్వాత కరిగిపోయి వాటర్ లాగా అయిపోతుంది అనమాట, వాటర్ లాగా అయిపోయి కరిగిపోతుంది, మొత్తం కరిగి వెళ్ళిపోతుంది అనమాట. అలా కూడా చేస్తుంది అనమాట. ఒకటి వాటర్ లాగా కరిగిపోయి లోపలికి అట్లానే సెక్రెషన్ అయిపోవడము, లేదా లూజ్ అయిపోయిన తర్వాత తగ్గినప్పుడు ఆ కఫం అనేది లోపల ఊపిరితిత్తుల లోపల నుంచి వెళ్ళి గొంతులో నుంచి వెళ్ళి బయటికి రావడానికి ఈ ఎస్టైల్ 16 సహాయపడుతుంది అనమాట. సో అలా ఈ ఎస్టైల్ 16 అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకు ఈజీగా గాలి పీల్చుకోవడానికి ఈజీగా అవుతుంది. సో మన శ్వాస తీసుకోవడానికి ఈజీగా అవుతుంది, ఆయాసం కూడా తగ్గిపోతుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో మన శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి, కాఫ్ తగ్గిపోవడానికి, లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిపోవడానికి ఈ ఎస్టైల్ 16 మ్యూసినాక్ 600 అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకోసం అయితే మనము ఈ మ్యూసినాక్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో తీవ్రమైన లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ మ్యూసినాక్ని వాడుతూ ఉంటారనమాట. సో మ్యూసినాక్ అనేది మనకు ఇలా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మ్యూసినాక్ 600 mg టాబ్లెట్ గురించి వెళ్తే. ఈ టాబ్లెట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టాబ్లెట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.